హెచ్ఎంలకి పిఈలకి నమస్కారం సార్. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10 స్కూల్స్కి వెళ్ళాను. ఎంతో ఆదరణతో నన్ను స్వీకరించారు, పిల్లలతో మాట్లాడనిచ్చారు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా చారిటీ దాంట్లో 3 విభాగాలు ఉన్నాయండి. ఒకటేమో లేడీస్ టైలరింగ్ క్లాసెస్, ఫ్రీగా టైలరింగ్ క్లాసెస్ పెట్టాలని ఒక ఇన్స్ట్రక్టర్ తోటి 7-8 మిషన్ కుట్టు మిషన్లతోటి ఫ్రీగా ఎవరు వచ్చినా కానీ పెట్టాలని, అదొక ఛానల్. నెక్స్ట్ ఛానల్ అన్ని స్కూల్స్కి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ సప్లై చేయడం అనేది ఇంకొక ఛానల్. ఈ దీంట్లో కూడా టేబుల్ టెన్నిస్ మీద ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను, ఎందుకంటే ఇది బయట బాగా ఎండున్నా కానీ, బయట వర్షం పడుతున్నా కానీ ఒక రూమ్ ఉంటే చాలు టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు పిల్లలు. ప్లస్ గర్ల్స్ కూడా ఎంతో యూనో ఇదేది ఎంతో శ్రమతో కూడినది కాదు, చాలా పెద్ద యూనో వెయిట్ లిఫ్టింగు టైరింగ్ ఉండదు. ప్లస్ మంచి ఐ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎంతో బాగా వస్తుంది. అందుకని మేము టేబుల్ టెన్నిస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. దాంతోపాటు మంకీ బార్స్, ప్యారల్ బార్స్, బాస్కెట్బాల్ పోల్స్ ఎక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ సప్లై చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్లస్ గ్రౌండ్ సరిగ్గా లేకపోతే గ్రౌండ్ క్లియర్ చేయడము, మంచిగా ఏర్పాటు చేయడం కూడా దాని మీద కూడా చేస్తున్నాము. ఇంకొక థర్డ్ ఛానల్ ఇస్ కంప్యూటర్ ల్యాబ్స్, ఇప్పటికే 2 పెట్టాం మేము, పాణ్యంలో ఒకటి, నందవరంలో ఒకటి. దాంట్లో కూడా అట్లీస్ట్ ఒక 16 కంప్యూటర్స్, ఒక ఇన్స్ట్రక్టర్, క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ని పెడుతున్నాము. ఇది మా చారిటీ గురించి అండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ టేబుల్ టెన్నిస్ గురించి రూల్స్ గురించి అడిగారు. ఆ రూల్స్లో సింగిల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి, డబుల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. సింగిల్స్లో సర్వీసు ఏ ప్లేయర్ అయినా కానీ ఏ హాఫ్లో నుంచి అయినా కానీ ఇంకొక హాఫ్లోకి ఎక్కడికైనా పంపించవచ్చు అన్నమాట. టేబుల్లో మధ్యలో ఉన్న వైట్ లైను అది కేవలం డబుల్స్కే పరిమితం, సింగిల్స్కి దానికి మీనింగ్ లేదన్నమాట, అవసరం లేదు అది. అయితే సర్వ్ చేసినప్పుడు ఫస్ట్ బౌన్స్ సర్వ్ చేసే ప్లేయర్ హాఫ్లో పడాలి, ఆ తర్వాత ఇంకొక హాఫ్లోకి వెళ్ళాలి, కానీ ఎక్కడైనా వేయచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ సర్వ్ చేస్తున్నాడు, ఏ సైడ్ సర్వ్ చేస్తున్నాడు, కొంచెం యూనో సస్పెన్స్ ఉంటుంది కాబట్టి అది ఛాలెంజింగ్గా ఉంటుంది, అది మంచి ఛాలెంజ్ లాగా ఉంటుంది. అయితే సర్వ్ చేసేటప్పుడు నేను మీకు పంపించిన లింక్లలో కొన్ని భాగాలు ఉన్నాయి. బాల్ని ఎప్పుడు ఇలాగ పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని కొంచెం పైకి ఎత్తాలి, పైకి పడేయాలి, బాల్ని కొంచెం ఎగిరేయాలి. ఎగిరేయకుండా ఊరికే ఇట్లా కొట్టకూడదు, ఎగిరేసి ఇట్లా కొట్టాలి. అది కూడా టేబుల్కి వెనుక నుంచి కొట్టాలి, టేబుల్ మీద బాల్ కానీ బ్యాట్ కానీ ఉండకూడదు. సర్వ్ చేసేటప్పుడు టేబుల్కి వెనుక ఉండి ఇలాగ గాల్లో ఎగిరేసి ఇలా కొట్టాలి. మొదట్లో చెప్పినట్లు సింగిల్స్లో నేను సర్వ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచైనా సర్వ్ చేయొచ్చు, ఏ అవతల కోర్టులో ఎక్కడ పడేటట్టు సర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇది మెయిన్ సింగిల్స్కి. డబుల్స్కి వచ్చేసరికి చాలా రూల్స్ ఉంటాయి. ఏంటి అంటే సర్వ్ చేసే ప్లేయరు ఎప్పుడు కూడా వాళ్ళ రైట్ హాఫ్ నుంచి సర్వ్ చేయాలి, అది బాలు ఆపోజిట్ టీమ్కి రైట్ హాఫ్లోనే పడాలి, అది రూల్. అంటే నేను సర్వ్ చేస్తుంటే మధ్యలో లైన్ ఉంటుంది కదా, నేను కుడి భాగం నుంచే సర్వ్ చేయాలి, బౌన్స్ కావాలి కుడి భాగంలో, నెక్స్ట్ బౌన్స్ ఆపోజిట్ టీమ్ దాంట్లో కూడా అట్లాగే బౌన్స్ పడాలి. ఇప్పుడు 5 పాయింట్స్ సర్వీసెస్, 5 పాయింట్స్, 5 పాయింట్స్ తర్వాత అవతలకి వెళ్ళినప్పుడు డబుల్స్లో రిసీవ్ చేసుకునే ప్లేయర్ స్విచ్ అవుతాడు, స్విచ్ అయిపోయి ఇంకొక అతను వచ్చేసి సర్వ్ చేయడం మొదలు పెడతాడు. సో అది వీడియోలో కూడా చాలా క్లియర్గా ఉంది.
సో ఆ ప్లేయర్ కూడా మళ్ళీ రైట్ హ్యాండ్ రైట్ సైడ్ నుంచి సర్వ్ చేస్తాడు. కానీ ఇప్పుడు రిసీవ్ చేసుకునే ప్లేయర్ సర్వ్ చేసిన ప్లేయర్ కాకుండా ఇంకొక ప్లేయర్ వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. అవి డబుల్స్ సర్వీస్ రూల్స్ అండి. ఇప్పుడు ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ వేరే ప్లేయరు మన కోర్టులోకి బాల్ కొట్టినప్పుడు మన కోర్టులో బౌన్స్ కావాలి. బౌన్స్ కాకుండా మనం దాన్ని తీసుకోలేము. టెన్నిస్ లాగా కాదు, బౌన్స్ అయిన తర్వాతనే తీసుకోవాలి ఆ బాల్. ఇవి సింపుల్ రూల్స్ అండి టేబుల్ టెన్నిస్కి. ఇప్పుడు టోర్నమెంట్కు వచ్చేసరికి మనము గేమ్ని 21కి ఫినిష్ చేద్దాము, ప్లస్ విత్ అ 2 పాయింట్ డిఫరెన్స్. అంటే ఒక ప్లేయర్ 21, ఇంకొక ప్లేయర్ 20లో ఉంటే గేమ్ అయిపోలేదు. 2 పాయింట్ డిఫరెన్స్ కావాలన్నమాట. ఇంకా సో గేమ్ విల్ కంటిన్యూ అంటిల్ దేర్ ఇస్ అ 2 పాయింట్, యూనో విన్నర్ హ్యాజ్ అ 2 పాయింట్ డిఫరెన్స్, 2 పాయింట్ లీడ్. అది దానికి గేమ్ లెంగ్త్ అండి. ప్లస్ ఇట్స్ బెస్ట్ ఆఫ్ 3, అంటే 2 గేమ్లు ఎవరు గెలిస్తే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళచ్చు. ఇప్పుడు టోర్నమెంట్లో కూడా మనము 2 డివిజన్స్ పెట్టాము, 6-8 ఒకటి, 9-10 ఒకటి. 6-8లో కూడా బాయ్స్ ఒకటి, గర్ల్స్ ఒకటి. 6-8 బాయ్స్లో కూడా సింగిల్స్ డబుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు యాలూరు స్కూలే తీసుకున్నాం అనుకోండి, 6-8 బాయ్స్ సింగిల్స్ అనుకోండి, యాలూరు స్కూల్ ఇద్దరిని పంపించచ్చు. అంటే రమేష్ అక్బర్ ఇద్దరూ కూడా సింగిల్స్ వెళ్ళొచ్చు పోటీకి 6-8 నుంచి. అలాగే గర్ల్స్ కూడా 6-8 ఇద్దరిని పంపించచ్చు. అంటే ఇప్పుడు ఆ జోన్లో 5 స్కూల్ ఉన్నాయి కాబట్టి బాయ్స్ 6-8 కేటగిరీలో సింగిల్స్లో 10 మంది బరిలో ఉంటారు. సో ఈ 10 మందిలో నుంచి ఇద్దరు ఫైనల్స్కి వెళ్తారు. అలాగే గర్ల్స్ 6-8 సింగిల్స్లో 10 మంది ఉంటారు, ఉండొచ్చు, వాళ్ళలో ఇద్దరు ఫైనల్స్కి వెళ్ళొచ్చు. డబుల్స్లో వచ్చేసరికి ఈ స్కూల్ ఒక్క టీమ్నే పంపించచ్చు. సో అప్పుడు 5 టీమ్సే ఉంటాయి బరిలో. 6-8 బాయ్స్ డబుల్స్ 5 టీమ్సే, 6-8 గర్ల్స్ డబుల్స్ 5 టీమ్సే. ఈ 5 టీమ్స్లో కూడా మళ్ళీ 2 టీంలు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు అలాగా. సో దీస్ ఆర్ ద సింపుల్ రూల్స్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద స్కూల్స్ ఆల్ ద బెస్ట్. మేము చాలా చిన్న ఆర్గనైజేషన్ అండి, ఉన్న మాకు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫండింగ్ రాదు. అజీమ్ ప్రేమ్జీ టాటా వీళ్ళందరూ అలాంటి మాకు ఫండింగే లేదు అసలు. కానీ ఉన్న దాంట్లో ప్రతి పైసా కూడా వేస్ట్ కాకుండా యూనో ఫుల్లీ యూటిలైజ్ చేయాలని మా కోరిక. కాబట్టి మీరు కూడా ఈ టేబుల్ టెన్నిస్ మేము ఇప్పటికి 16 స్కూల్స్కి ఇచ్చాము, మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఏపీసీఎం కప్ నెక్స్ట్ ఇయర్కి యూనో మన డిస్ట్రిక్ట్లో అన్నీ కూడా మనమే మన స్కూల్సే కొట్టేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్.